చూసినప్పుడు ఇక నా నెక్స్ట్ అంశం రాజేంద్ర అంటే గర్ర ఆపస్ అని పెట్టి ఈ రోజు గర్ర వాపస్ పెట్టారు ఎవరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో మొత్తానికి కోమటి రెడ్డి బ్రదర్స్ కొంత ఒక స్టెప్ తగ్గినట్టుగా కనిపిస్తూ ఉన్నారు సరే ఏదన్నా కానీ అందరిని కలిపి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు వేస్తుంది ఒకసారి రేవంత్ రెడ్డి బయట ఉందా రైట్ అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఫలితాల ప్రభావం వాళ్ళ కర్ణాటక ఫలితాల ప్రభావం తర్వాత వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేశారు ఇది కాంగ్రెస్ పార్టీ కనుక ఏదే యూనిటీ తోటి కనుక పనిచేయగలిగితే వాళ్ళకి రిజల్ట్స్ ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం మాకందరికి వివిధ హోదాలు ఇవ్వడం జరిగింది కాబట్టి వివేక్ వెంకటస్వామి విశ్వేశ్వరరెడ్డి రాజేందర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ఇంకెవరైనా మిత్రులు తెలంగాణ ఈటల రాజేందర్ గారు వీళ్ళందరినీ తెలంగాణ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్తోని కలిసి రమ్మని చెప్పి నేను సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నా నా వల్ల వాళ్ళకి ఏదైనా కష్టమో నష్టమో ఇబ్బందో కలుగుతుంది అనుకుంటే అధిష్టానం ఉంది వేదిక మీద ఇంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ మంచి చూసుకుంటారు మీకు కావాల్సింది ఏమైనా విషయం ఉంటే కూడా పెద్దలతో మాట్లాడుకోవచ్చు నాకేం అభ్యంతరం లేదు నేను ఒక్క మెట్టు దిగుతా పార్టీ కోసం ప్రజల కోసం పది మెట్లు దిగమన్నా దిగుతా ఒక్క మెట్టు కాదు ఓకే రైట్ నది ఓవరాల్గా రేవంత్ రెడ్డికి సంబంధించినంతవరకు ఒక క్లారిటీ అంతే కదా అమ్మని ఆహ్వానించారు గర్వ మరి వచ్చేటువంటి వాళ్ళు రానటువంటి వాళ్ళు అందరూ తెలవదు కానీ మొత్తానికి కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి స్పీడ్ పెరిగింది ఒక పాజిటివ్ సైన్ రైట్ థ్యాంక్ యూ నందు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్